హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను వెరీ ఎట్లా చెప్పాలి అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కకపోతున్నాను లైఫ్లో. ఎయిర్పోర్ట్కి వచ్చాను ఇప్పుడే విత్ మై ఫ్యామిలీ. ఎరోప్లేన్లో ఇండోర్ దా హైదరాబాద్ ఇండోర్ ట్రావెల్ చేస్తాను ఇండిగో ఎయిర్లైన్స్లో. చూద్దాం నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. నాకు చాలా భయంగా ఉంది, ఫస్ట్ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కలేదు. చూద్దాం ఎలా ఉండవు, జర్నీ ఎలా పడవచ్చు చూద్దాం. సో హెవీ రష్ ఉందన్నమాట చెక్ఇన్ చేయడానికి ఇండిగో ఎయిర్లైన్స్కి. ఎంత రష్ ఉంది చూడండి. సో నేను 3 అవర్స్ ముందే వచ్చేసాను ఇక్కడ. ఇప్పుడే చెక్ఇన్ అయింది. చెక్ఇన్ చాలా టైం పట్టేసింది. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఏంట్రా బాబు, ఎప్పుడు నేను బస్సు ట్రైన్ జర్నీ చేస్తాను? సో నేను టికెట్ బుక్ చేసుకుంటా ట్రైన్ టైమో బస్ టైంకి వెళ్ళి బస్సు ఎక్కేస్తా. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ 2కి ఫ్లైట్ అయితే నేను 11:30 వచ్చేసాను. చెక్ఇన్ అంతా చేసుకుంటూ 1, 2, 3 స్టెప్స్ కంప్లీట్ అయ్యే లోపు 1 అవర్ పట్టింది. బట్ టైం 12:30 అయింది. ఇప్పుడు చూద్దాం ఇంకా లోపల ఎలా ఉంటుంది. షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి. చూద్దాం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్లైట్లో ఎలా ఉంటుందో. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. ఇప్పుడే చెక్ఇన్కి పిలిచారు. ఫ్లైట్ 1/2 అవర్ లేట్. 2:10 డిపార్ట్ అవ్వాల్సింది, 2:45 డిపార్ట్ అవుతుంది. సో ఇప్పుడే 16 నెంబర్ గేట్ నుంచి లోపలికి వెళ్ళమన్నారు. సో మేమందరం చాలాసేపు వెయిట్ చేసి ఇంకా పిలిచాక లోపలికి వెళ్తున్నాం. వాళ్ళు ఫ్లైట్ ఫుల్ అంట. నేనేమో ఫస్ట్ టైం ఎక్కుతున్నా, నాకేం తెలియదు. ఇంకేళ్ళేమి ఫుల్ అంటున్నారు, విండో సీట్ వచ్చిందో తెలియదు. చూడాలి ఇంకేంటో పరిస్థితి. సో ఇప్పుడే బోర్డింగ్ అయింది. సో వెళ్తున్నాం అన్నమాట, కిందకి వెళ్తున్నాం. కింద బస్సులో మన ప్లేన్ దాకా తీసుకెళ్తారంట. చూద్దాం నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో మనం డైరెక్ట్ ఇలా వెళ్ళిపోతున్నాం విమానంలోకి. డైరెక్ట్ ఎంట్రీ. సో ఇది మనది ఫ్లైట్. ఈ డోర్ క్లోజ్ చేస్తారు. క్లోజ్ అయిపోగానే స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఫ్లైట్. సో ఎస్, దట్స్ కాక్పిట్. మన ఫ్లైట్ వెళ్ళంత రష్ అని చూడండి. నాకైతే పల్లెవెలుగు బస్సే గుర్తొస్తుంది. మొత్తానికి ఫ్లైట్ ఎక్కేసాను. నాకు నిజంగా పల్లెవెలుగు బస్ ఫీలింగ్ వస్తుంది. ఏమైనా అనుకోండి ఫ్లైట్ ఫ్యాన్స్, మరి ఇంత ఫ్లైట్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నాకైతే పల్లెవెలుగు బస్ ఎక్కినట్టుంది ఏంటో. సో మిడిల్ సీట్ వచ్చింది, బ్యాడ్ లక్. సో ఇప్పుడే ఫ్లైట్ రివర్స్ అవుతుంది. రివర్స్ అయ్యి మన రన్వే మీద పెడతారు ఆ చిన్న జీప్లో. సో అలా ముందుకెళ్ళి టేక్ ఆఫ్ అవుతాం. లెగ్ స్పేస్ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ లెవెల్ బస్సులో. దాంట్లో సరిపోదు మనకి. ఫ్లైట్లో లెగ్ స్పేస్ బాగుంది, మంచిగా కాల్ చంపుకోవచ్చు. ఇట్స్ వెరీ కంఫర్టబుల్. మిడిల్ సీట్ ఉన్నా కదా. సో అది కాక్పిట్. జస్ట్ మనం అదే ఎంట్రీ ఎగ్జిట్, అదే మన దగ్గరలోనే ఉన్నాం మనం.
ఆఫ్ అయింది, నాకు మాత్రం మామూలుగా లేదు, ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తానండి. అది టేక్ ఆఫ్ అయినప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ మాత్రం ఫస్ట్ టైం ఎవరైనా సరే ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎంజాయ్ చేస్తాను, చాలా చాలా బాగుంది. పొజిషన్ చూడండి ఎలా ఉందో ఫ్లైట్లో. పైకి లేపి 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 తీసుకెళ్తాం. మేఘాలు చూడండి, మేఘాలు చిన్న చిన్న మేఘాలు ఉన్నాయో. మన కింద నుంచి వస్తే అసలు ఏదో అలా ఉంటుంది, పైనుంచి మామూలుగా లేదు వ్యూ మాత్రం. ఆ చిన్న కనిపించేవన్నీ ఏదో చెత్త కుప్పల్లో ఉన్నాయి, బట్ ఇట్స్ అవన్నీ ఇల్లు అన్నమాట, కింద ఉండే ఇల్లులు. ఈ పక్కనే వింగ్ కూడా ఉంది, పెద్ద వింగ్. చాలా చాలా బాగుంది వ్యూ మాత్రం.
కొంచెం నాకు స్టాక్ పెయిన్, హెడ్ ఏక్, జ్వర పెయిన్ అన్నీ వచ్చేసండి. ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి సింప్టమ్స్ ఉంటూ ఉంటాయంట. సో చాలా చాలా బాగుంది. చూపిస్తుంది ఇక ఫ్లైట్ బయట నుంచి చూపిస్తాను. సో ఇది వాష్రూమ్ అన్నమాట. చాలా ఇరుక్కుగా ఉంది యాక్చువల్లీ. త్రీ టెన్ స్టార్ట్ అయ్యాం మనం, 4:20 గల వచ్చేసాం. ఇదే మన ఫ్లైట్. ఎలా ఉంటుంది ఫ్లైట్? చాలా చాలా బాగుంది జర్నీ మాత్రం. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.